ఎక్కువ వచ్చి కాయగూరు మాటలు మాట్లాడే తప్ప ఒక్కడంతా మెదక్కు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ చౌరస్తానే కేసీఆర్ మెదక్ ఏం చేసిండో అని చెప్పడానికి ఒక సాక్షి. ఈ కాంగ్రెస్ హయాంలో రామ్దాస్ చౌరస్త ఎత్తుండే, ఇవాళ రామ్దాస్ చౌరస్త ఎత్తున్నది. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడ మెదక్ జిల్లా ఎవరు చేసిండు, నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టింది మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతావు, కనబడలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని మీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కలను, దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా ఐదు గంటనే నువ్వు ఇలా నామినేషన్ చేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డి పట్టుండే. మెదక్ జిల్లా కాకపోతే ఏడేసింది నామినేషన్? సంగారెడ్డి చేసుకుంటే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక, ఇక్కడ కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ చేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన కనుక కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగ్ కళ్ళు సరిపోనంత అద్భుతమైన భవనం కట్టింది కదా, అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇక్కడ మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది, లేదు సంగారెడ్డి హెడ్ ఆఫీస్ మీకు యూనిట్ ఆఫీస్. అంటే ఆ కలెక్టరేట్ నువ్వు నామినేషన్ చేసి ర్యాలీ పెట్టినవే, కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా దాకా వేసిన 4 లైన్ రోడ్ ఎవలేషన్ కేసీఆర్ అయిపోతే. సింగిల్ రోడ్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో, సింగిల్ రోడ్, ఇవాళ 4 లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు. కనవల్లే నీకు ఆ 4 లైన్ రోడ్, కనవల్లే ఎస్పీ బిల్డింగ్, కనవల్లే జిల్లా సమీకృత సముదాయం, కనవల్లే రామ్దాస్ చౌరస్తా, అక్కడి నుంచి చూస్తే కనవల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, కనవల్లే నీకు బ్రిడ్జ్. అదేంటి మాకు మహోజ్మల్ బ్రిడ్జ్ కనవల్లే నీకు ఎంత అద్భుతంగా చేసిన. నీ హయాంలో గరపురం కాలువ మొత్తం కొబ్బు పట్టిపోయి ఏడకాడ పగులు పెట్టే గరపురం కాలువను ఆధునీకరించి చిట్ట చివరి భూములకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బీఆర్సీ స్కూల్, మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరిచ్చింది? కేసీఆర్ ఏం చేయాలి అంటే అబద్ధాలు మాట్లాడతావు. నువ్వు మోసం చేసినావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి వసూలు తగ్గుతుంది. అమ్మవారికి అన్యాయం చేసినావు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసింది కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టింది కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలేదు. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెట్టే గల కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఈ మెదక్ పార్లమెంట్ లో యూనివర్సిటీలు వచ్చినాయన్న, రైళ్లు వచ్చినాయన్న, ఇది కేసీఆర్ కృషి. ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే నెత్తి కత్తి లేనట్టు. ఎటువంటి అండి ఇక్కడ ఇందిరాగాంధీ తెచ్చిందంటాడు. ఇక్కడ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్కడ శాంతి శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్కడ శాంతి ఇస్తే ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధపడి. బిహెచ్సిఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందండి. ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మనకి 1980. బిహెచ్సిఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977 బిహెచ్సిఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. ఇందుకంటే బిహెచ్సిఎల్ కూడా ఇందిరాగాంధీ వచ్చిందంటే నోటికి మొక్కాలు అబద్ధాలు అబద్ధాలు ఆడడం లేదని అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన దిక్కుపోడు కదా పడిపోతే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. ఈడ గోడ కొడితేనే, రేపు చురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీపుతున్నది కదా. ఆ అహంకారాన్ని దించాలి.
కాంగ్రెస్ నేల మీదకి రావాలంటే వెంకటరామరెడ్డి పార్లమెంట్కు పోవాలి. అహంకారంతో నిర్వహిస్తున్న కాంగ్రెస్, గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకటరామరెడ్డి పార్లమెంట్కు పోవాలి. నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం ఉన్నాయి. మెదక్లో రామ్ జరుగుతుంది కదా, రామ్ దాస్ వస్తాడు, హరీష్ రావు ఇంత ఎత్తు ఉన్నాడు, ఇక పొడుగు ఉన్నాడు, నా ఎత్తుతో నింపనే, నా ఎత్తు కాదు కదా. రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించు. నేను ఇవాళ కొనిగంట రామాయణపేటకి వెళ్ళి రాక కొనిగంట తొనిగంట తొనిగంట పట్ల మాకు తెలిపోయాడు. ఏం చెప్పిన వాళ్ళు, ఒకటి తారీఖు నాడు వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ ఎంత, 21 తారీఖు, 21 రోజులు ఒక లారీ పోయినా, ఒక కుప్ప కొన్నామా? ఒక రైతు 18 రోజులు వేసాను ఇక్కడ పడుకోబట్టి అంటు సిద్ధయ్య అనే ఒక రైతు, మహిళా రైతు, అంటే ఏది పెట్టదే నీకు అబద్ధాలంటే. ఏమన్నా మాట్లాడితే ఉరికించి కొట్ట, బొంద పెట్ట, పేగులు పడలేసుకుంటా, మానవ బాంబులు అవుతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా, ఏక్తా, ముఖ్యమంత్రి గురించి కూర్చుంటాడు మాట్లాడే మాటలు ఇవే నన్ను మాట్లాడాల్సి, ఏం పోయేగాలం? ఇది పద్ధత, ఇది సంస్కారం. హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తావు, అక్రమ కేసులు పెడతా ఉంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గదడుగుతుంది ఏమంటావు, ఉరికిస్తా, బొద్ద పెడతా, ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు December 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినవా, లేదా వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9 తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు, ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధమాడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను వెంకట తీసుకున్నావు. మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడు, వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిందంట. నిన్ను కొడంగల్ ఉడగొట్టి నువ్వు వచ్చి మల్కాజ్ జిల్లా పూజ చేయాలి. మనం ఎక్కడి నుంచో కొడంగల్కి వచ్చి మల్కాజ్ జిల్లా నువ్వు చేయొచ్చు, కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజల సేవ చేశాడు. ఈ నియోజకవర్గ ఓటర్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారిని ఓటేసిండు ఆయన. ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడగలికి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్ గిరిలో చేయొచ్చు, కానీ ఇక్కడుండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు కరవట. అబద్ధాలని అక్కడికి రావాలి. ఇక దేవుళ్ళ మీద ఒప్పు పెట్టుకుంటు రుణమాఫీ, నిరుద్యోగ వృద్ధిపై ఎగవేత, రుణమాఫీపై దాటవేత, పోటీ పడుతూ రేవంత్ రెడ్డి బట్టి పెట్టిన వారికి అబద్ధాలు ఆడుతున్నా, ఆయన కంటే నేను ఎక్కువ అబద్ధాలు ఆడాలి, ఆయన కంటే నేను ఎక్కువ అబద్ధాలు ఆడాలి, ఇదేనా మీరు? అబద్ధాలు పోటీ పడ్డారు. ప్రజలకు సేవ చేయడంలో, హామీలు అమలు చేయడంలో, మెరుగైన పాలన అందించడంలో పోటీ పడండి. ఇదేం పోటీ? ఏది ఏమైనా మళ్ళీ గెలిచే బీఆర్ఎస్ 20 ఏళ్ళ నుంచి మేమే గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయమాటలు మాట్లాడినా, ఎన్ని బోగస్ ఒట్లు పెట్టుకున్నా, విజ్ఞులైన మెదక్ ప్రజలు నిజానిజాలను గ్రహించిండ్రు. జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల కలను నిజం చేసిన కేసీఆర్ని బలపరుస్తారు మెదక్ ప్రజలు. ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము, రైతు తెచ్చింది మేము, గోదావరి నీళ్లు తెచ్చింది మేము, మెడికల్ కాలేజీ తెచ్చింది మేము. నువ్వు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నావు, మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్క్ తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ కాలుష్య ఇండస్ట్రీలు చేస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాం ఈ మెదక్ పార్లమెంట్లో. అది బీఆర్ఎస్ చేసిన కృషి. ఐటీ పార్క్ తెస్తున్నాం మేము ఈ జిల్లా. నువ్వే చేసినావు. అందువల్ల విజ్ఞులైనటువంటి మెదక్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం, ఆయన
నెత్తి తండ్రి లేనట్టు కాయగోపుడు మాటలు మాట్లాడటం తప్ప ప్రజల పనికి వచ్చే మాట మాట్లాడలేదు. ఈరోజు ఒక్క మంత్రిని వంట కొనుగోలు కేంద్రం తిరిగిందా? ఒక్క మంత్రిని ఒక ముఖ్యమంత్రిని వంట కొనుగోలు కేంద్రంపై ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిందా? 1వ తారీఖు వంట కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఇవాళ 21వ తారీఖు 20 రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలా? వడగళ్ళు పడి వర్షాలు పడి వడ్లు గడిచిపోయి చీకట్లో పాములు పేర్లు కలుస్తుంటే దోమలు గుడుతుంటే రైతులు రోజుల తరబడి వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నా. అసలు నీకు ఎవరి అందరి కోసం చేసినావు? ఎవరి పేరు చేసినావు? అసలు బాండ్ పేపర్లు మంచిగా బాండ్ పేపర్ ఇస్తే తీసుకున్నావు. బాండ్ పేపర్ అంటే మార్కెటింగ్ దానికి ఒక నమ్మకం ఉండే బాండ్ పేపర్ నమ్మకాన్ని బంబు చేసుకున్నావు మిస్టర్ దేవత్ రెడ్డి. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకానికి ప్రతీక. బాండ్ పేపర్ మీద రాసిస్తే ఇది అవుతుంది, లేకపోతే మార్కెట్లో పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది అనుకుంటాడు. ఇప్పుడు నీ తర్వాత నీ బాండ్ పేపర్ పుణ్యమాని బాండ్ పేపర్ కూడా జరిగింది. బాండ్ పేపర్ పరువు తీసినాను, బాండ్ పేపర్ నమ్మకాన్ని కూడా పొడగొట్టాను, బాండ్ పేపర్ను కూడా మోసం చేసి పరిస్థితి దాన్ని దగ్గర తీసి పరిస్థితి నీవు నీ ప్రభుత్వం అది ఎంత ఘోరమే. ఆయన భట్టి విక్రమార్క గారు ఒక అసెంబ్లీలోనేమో ఎగవేత, నిన్న ప్రెస్ మీట్లోనేమో దాటవేత, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగినాను. భట్టి విక్రమార్క గారు చేసేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదు అని ఎగవేట్టి అసెంబ్లీ 2 అసెంబ్లీ సాక్షిగా ఎగవేత. నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టిండు, ఏ మేము రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని లేదు పిల్లలు చేస్తాం అని ఆయన దాటవేస్తాం. డిసెంబర్ 9 తారీఖు చేస్తాను చెప్తాడు, మొదటి సంతకం పెడతా అంటాడు రేవంత్ రెడ్డి, 100 రోజుల్లో చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. వాటి విద్య మాత్రమేమో ఏ మేము మెల్లగా చేస్తాం భయ మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదు. బాధపడుతున్నారు, పరామర్శించు, నీకు టైం దొరకలేదు. ఒక రైతు పరామర్శించిందా? ఒక మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించిందా? ఏం నీకు ఒక నిమిషం టైం దొరకలేదా? నన్ను దగ్గర నీకు మాత్రం టైం దొరుకుతుంది, అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది. అప్పుడు ఏం మాట్లాడటం? ఓ మానే దొరికే మానవత్వం ఎంతో ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏడాది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏడాది ప్రజాపాలన. ప్రజలు కష్టాలలో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజాపాలనలో టైం దొరకలేదా? నీ ప్రజాపాలన సంగతి నీ బి హనుమంతరావు చెప్పింది, నీ కోరుకోలు నచ్చింది చెప్పింది చెప్పలే. ఏమన్నా ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలుస్తాడు, కలుతున్నావు ఒక్కనాడని కలిసినావాడు ప్రజల్ని. నీ వి హనుమంతరావు గారే చెప్తున్నారు మా ముఖ్యమంత్రి 15 రోజులైనా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం. మాజీ మంత్రి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నెలాయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు వాడు. మీరు ప్రజలు ఇక్కడ కలుస్తాం, వి హనుమంతరావు గారి సీనియర్ నాయకులు పోలున్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆయన పుట్టు కాంగ్రెస్, నువ్వు అనే అన్నింటి వచ్చినావు, ఆయనకే అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే ఇది ప్రజాపాలన ఏ పాటి ప్రజాపాలన ఈ రాష్ట్రంలో అర్థమైతలేదా ప్రజలు? ఇక చూసుకుంటా నీ దొడ్లు ఎంతమంది ఉంటారు ఇవే కదా మాట్లాడు. కేసీఆర్ ఏమన్నాడు? నువ్వు 5 ఏళ్ళు ఉండాలన్నాడు సంగారెడ్డి మీటింగ్ పెట్టే, నీళ్ళేదో పాలేదో వేరాలన్నాడు. నీ ఎమ్మెల్యే ఖర్చులు ఉంటే అది నువ్వు చూసుకో, నువ్వు మా లీడర్లను గుంచుతా, మా లీడర్లకు ఎంపీటీ కట్టిస్తా, ఎమ్మెల్యేలను గుంచుతా అని మాట్లాడుతా ఉన్నావు. ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు, నువ్వు టచ్ చేయాల్సింది 6 గ్యారంటీలు, నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు మా ఎమ్మెల్యేలు కొంటే ఓళ్ళో ఇద్దరు కొండవు కావచ్చు, కానీ ప్రజల్ని కొనలేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేదు, మా కార్యకర్తల్ని కొనలేదు. అభిషేక్ కేసీఆర్తో తిట్టుకుంటా, అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ తిట్టుడే, కానీ కేసీఆర్ తిట్టకపోతే అక్కడ నిద్రపట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కేసీఆర్ తిట్టుకుంటే ఎదక ఎంతసేపు కాలక్షేపం చేస్తావు? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టు. 6 గ్యారంటీలు ఎందుకు 100 రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా?
మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఏం చేయాలి అంటే అబద్ధాలు మాట్లాడతారు. నువ్వు మోసం చేసినావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసూలు తగ్గుతుంది. అమ్మవారికి అన్యాయం చేసినావు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసింది కేసీఆర్. 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టింది కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలేదు. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెట్టి ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఈ మెదక్ పార్లమెంట్లో యూనివర్సిటీలు వచ్చినాయన్న, రైళ్లు వచ్చినాయన్న, ఇది కేసీఆర్ కృషి. సి ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే నెత్తి కత్తి లేనట్టు. ఎటువంటి అండి ఇక్రిశాట్ ఇందిరాగాంధీ ఇచ్చిందట. ఇక్రిశాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిశాట్ శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్రిశాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధపడ్డాడు. బిహెచ్సిఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందండి. ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మినట్ల 1980. బిహెచ్సిఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970. వీళ్ళన్న 1977 బిహెచ్సిఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. వీళ్ళంటే బిహెచ్సిఎల్ కూడా ఇందిరాగాంధీ వచ్చిందండి. నోటికి మొక్కలు అబద్ధాలు ఆడడం లేదని అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది ఫస్ట్.